అవి ఇది అని చెప్తాం అంటే నేను మామూలు జనరల్ గా చెప్పను, ఒకవేళ చెప్తే మాత్రం అది బాగుంటే చెప్తా, లేకపోతే అస్సలు బాగోపోతే దాన్ని ఎక్కడో వెళ్ళిపోతుంది అనమాట. అంటే నాకు ఏం అనిపించలేదు అనమాట. అంటే ఏమనుకుంటున్నారో డైరెక్టర్లు కానీ ప్రొడ్యూసర్లు కానీ హీరోలు కానీ ఏ చిల్లర పని చేసినా నవ్వేస్తారు అనుకుంటున్నారేమో. చాలా బాగుంటాయండి. ఇంకా మా గల్లీల్లోకి వచ్చి చూడండి, రైటర్లు కానీ డైరెక్టర్లు కానీ ఒక స్లమ్ ఏరియాకి కానీ ఒక ఓల్డ్ సిటీకి కానీ లేకపోతే ఒక ఆంధ్ర కానీ ఈ వాటెవర్ ఎక్కడికైనా వెళ్తే ఇంకా న్యాచురల్ కామెడీ వస్తుంది అనమాట. దీంట్లో అంతేమీ లేదు, అంత కామెడీ లేదు, అంత ఏం లేదు అనమాట. ఫ్లోలెస్ కామెడీ అని రాశాడు అనమాట ఎవడో నిన్న రివ్యూలో. అరే ఏముందన్న ఫ్లోలెస్, ఫ్లో లెస్ కాదు, ఓన్లీ లెస్ కామెడీ అనమాట. నాన్ లెస్ కామెడీ అంటే ఇంట్లో పనికిరాని కామెడీ అనమాట. జోక్ వేస్తే నవ్వేలా ఉండాలి, మనసులో నుంచి నవ్వు రావాలి. కానీ పక్కన ఉండి అవుతున్నాడు కదా అని నేను నవ్వద్దు. నాకైతే నచ్చలేదన్న, 250 రూపాయలు పెట్టి టికెట్ కొన్నాను, దానికి వర్త్ అయితే అనిపించలేదు నాకు. అరే ఏముంది అనుకుంటే ఏమీ లేదండి సినిమాలో, నాకైతే ఏం నచ్చలేదు, 0000. ఆయన ఎంత మంచి సినిమా తీశారు డైరెక్టర్ గారు. ఆ సినిమాతో పోల్చుకుంటే ఈ సినిమా 1% కూడా కాదండి. కామెడీ లేదన్న, మీరు కామెడీ నవ్వుతారండి. అదేనండి, ఏం చేస్తారు ఇంకా నవ్వాలి. ఇంకా 250 పెట్టి కొన్నాం, లేకపోతే ఫ్రీగా ఇచ్చారు, వాటెవర్ చూసాం బాగుందని చెప్తే కెమెరాలో వేస్తారు అనుకుంటారు. నేను బాగాలేదని చెప్పినా కానీ వేస్తారు, అది వాటెవర్ ఏదైనా కానీ. కానీ నిజం చెప్పినట్టు అవుతుంది నా మనసుకి తెలుసు. నేను ఓపెన్ హార్టెడ్ గా రే బాగుందంట కదరా అంటే ఓపెన్ చేసి చూస్తాడు అనమాట, నిజంగా బాగుందో బాగాలేదని. నేను చెప్పేది మాత్రం నిజంగా ఒక థీరీ లేదండి, ఒక సినిమాకి థీరీ లేదు, ఒక థీరీ లేదు. ఒక కామెడీ అంటే సెకండ్ హాఫ్ మొత్తం అట్టర్ ఫ్లాప్ అనమాట, అస్సలు నచ్చలేదు. ఒక ట్రాన్స్జెండర్ విత్ వాట్ ఎవర్ దాని గురించి కాదు, అనేది ఒక కంటెంట్ బేసిక్ కాదనమాట, దానికి సంబంధించింది లేదు. లైనే బాగాలేదు అసలు. సాంగ్స్ లేదండి, అది ఎవడో నోట్లో పానే వేసుకుని పాడినట్టు ఉన్నాడు ఒక సాంగ్, వేలేదు ఈ సినిమాకి అని నాకు అనిపించింది. నాకైతే నచ్చలేదు. ఏదో నాలుగు చిల్లర పంచులు వేసి నలుగురు హీరోలను పెట్టి నాలుగు కలర్ఫుల్ గా కొంచెం మంచిగా తీస్తే సినిమాలు జనాలు చూసేస్తారు పిచ్చోళ్ళలాగా, డబ్బులు అయితే కమాయించేద్దాం అనుకుంటున్నారేమో. 250 రూపాయలు పెట్టి కొన్నాను నాకు తెలిసి బాధ. దీంట్లో ఒక లైన్ ఉన్నా కానీ అనిపిస్తుంది అనమాట, ఏమి వాళ్ళ బెస్టేనండి, కానీ దీంట్లో వర్స్ట్ అనిపించారు. నాకైతే నచ్చలేదు, అంటే వర్త్ అనిపించలేదు. అసలు వర్తే కాదు, అసలు సినిమాకి వచ్చే సినిమా కాదు ఇది, సినిమా థియేటర్కి వచ్చే సినిమా కాదు. ఓటీటీకి మేబీ బాగానే ఉంటుంది ఓటీటీలో, కానీ హాల్కి వచ్చి చూసి అంత సినిమా అయితే కాదు ఇది. ఏమీ లేదండి, జోకులు కూడా అంటే దానికన్నా నేను మైక్ ఆఫ్ చేస్తే దానికన్నా మంచి మంచి నేనే వేస్తాను మీ ముందు, అంతేమీ లేదండి. డైరెక్టర్ గారు మీరు సినిమా హుషారు, చాలా బాగుంది ఈ సినిమా, బాగా తీయలేకపోయారు.